హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టివి హెల్త్ ఛానల్. సబ్జా గింజలను అతిగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు ఏందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వేసవి కాలంలో నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే శరీరం చల్లబడుతుందని అందరికీ తెలిసిందే. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ సబ్జా గింజలను అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్జా గింజలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. సబ్జా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల సరిగ్గా జీర్ణం చేసుకోవడం కష్టమని అంటున్నారు. సబ్జా విత్తనాలను అతిగా తీసుకుంటే విరోచనాలు, ఉబ్బరం, స్టమక్ పెయిన్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సబ్జా విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తాన్ని పలుచగా చేస్తాయి. సబ్జా గింజలను ప్రతిరోజు తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి. బీపీ మందులను తీసుకునే వారైతే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మోతాదుకు మించి సబ్జా విత్తనాలను తీసుకోవద్దని అంటున్నారు. సబ్జా విత్తనాలను రోజుకు 1 లేదా 1.5 టేబుల్ స్పూన్లు వరకు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.